జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న పోలీస్ స్టేషన్లో సూసైడ్ చేసుకున్నాడు శ్రీను అనే యువకుడు. ఇవాళ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్నారు పోలీసులు. దీంతో శ్రీను బంధువులు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కొండాపురం మేకల తాండ గ్రామస్తులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మృతుడి బంధువులు. శ్రీను మృతికి కారణమైన నిందితుల్ని తమకు చూపించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు కుటుంబ సభ్యులు. వరంగల్ ఎంజీఎంలో శ్రీను మృతదేహానికి నివాళులు అర్పించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీను కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అదే ఫ్యాక్స్ ని బేస్ చేసుకొని చేయాలి. ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో జెన్యున్గా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఎవరైనా కావాలని ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి పైన కూడా మీరు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోండి. యువకుడు ఒక 23 సంవత్సరాలు చెందిన ఒక యువకుడికి ఇట్లా జరగడం అనేది కూడా ఇంకా చాలా బాధగా ఉంది. మరి ఏం జరిగింది అన్నది కూడా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా కానీ అదే పార్టీ అన్నది చూడకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కంపల్సరీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా సిపి గారితో మాట్లాడడం జరిగింది. మరి అందులో అతను కూడా మరి మా కార్యకర్తనే. మరి అది కూడా ఇంకా బాధాకరంగా ఉంది. మరి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అండగుంటుంది. మరి ఏదున్నా నేను కూడా అండగుంటా అని నేను మాటిస్తున్నా. మరి ఏమైంది అన్నది రకరకాలుగా ఏదైనా ఇన్సిడెంట్ జరగంగానే రకరకాలుగా వస్తూ ఉంటాయి. కానీ ఏది జరిగిందన్నది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసినారు. సిపి గారు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరి భార్యాభర్తల ఒక ఇష్యూ తోటి ఇది మొదలైంది. మరి అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఆ దాడిది అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి